పవన్ మోడీ బాబు కలిస్తే ఏమవుతుంది? 2022లో లేదా 2022-23 స్టార్టింగ్లో జమిలి ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి ఒక సీరియస్ ప్రచారం నడుస్తున్నటువంటి నేపథ్యం, లేదంటే 2024 ఎన్నికలు జరుగుతాయి, అప్పటికి ఈ కాంబినేషన్ ప్రయోజనమా నష్టమా అంటే అప్పటికి ఉండేటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే జనసేనకి తెలుగుదేశానికి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ బలంగానే ఉంది, జనసేనకి బీజేపీకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ బలంగానే ఉంది, టీడీపీకి బీజేపీకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ చాలా బలంగా ఉంది. అంటే కార్యకర్తలే ఒకళ్ళనొకళ్ళు అంగీకరించలేనటువంటి పరిస్థితి. జనసేనని బీజేపీ యాక్సెప్ట్ చేయట్లేదు, టీడీపీని బీజేపీ యాక్సెప్ట్ చేయట్లేదు, అట్లాగే బీజేపీని జనసేన కార్యకర్త యాక్సెప్ట్ చేయలేదు, బీజేపీని టీడీపీ కార్యకర్త యాక్సెప్ట్ చేయట్లేదు, ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటున్నారు, పతాక స్థాయికే పోయినాయి. ఇట్లాంటి సందర్భంలో కార్యకర్తలు మళ్ళీ కలవాలంటే ఇక్కడ గవర్నమెంట్ హెరాజ్మెంట్ ఉండి ఉండాలి. అంటే జగన్ వీళ్ళని అన్యాయంగా కేసుల్లో ఇరికెచ్చడమో, లేకపోతే రోజు ఆ విధమైనటువంటి వ్యవహారాలే చేస్తూ ఉంటే కనుక భయంతోనో లేకపోతే అవసరంతోనో కలుస్తారు వీళ్ళందరూ. ప్రస్తుతం జగన్ అట్లాంటి వేధింపు కార్యకలాపాలని ఆ కాంట్రాక్టర్ల ఇష్యూ అనంతపురం లాంటి విషయంలో కంట్రోల్ చేయలేకపోతున్నప్పటికీ గవర్నమెంట్ పరంగా కక్ష సాధింపు చర్యలు అయితే లేదు. అంటే వెంటనే సోషల్ మీడియాలో వాళ్ళని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో శృతి మించినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉంటున్నాయో, వ్యక్తిగత దోషంలో అది కూడా పచ్చి బూతులతో కూడినటువంటి దోషంలో అరెస్ట్ చేయకపోతే ఇక ప్రతి ఒక్కడు కూడా తిట్టడం నా జన్మ హక్కు అన్నటువంటి విధంగా బూతులు పెరిగిపోతూ ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ విమర్శ అనేటువంటిది సహేతుకంగా ఉండాలి, పాయింట్ బేసిస్ మీద ఉండాలి, కానీ వ్యక్తిగత దోషం ఉండకూడదు. అమ్మల్ని అక్కల్ని కుటుంబాలని తీసుకొచ్చి దాని బేసిస్ మీద ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి చర్య ఉండాలి. అక్కడ అట్లాంటి సందర్భంలో జరుగుతున్నది తప్పించి ప్రాక్టికల్గా అయితే మిగతా వేధింపులు ఇంతకు ముందుకు మళ్ళీ వెంటాడటాలు వేటాడటాలు ఇట్లాంటి కాన్సెప్ట్లు అయితే లేవు. ఈ సిచ్యుయేషన్లో వీళ్ళ ముగ్గురికి మధ్యన అంత తొందరగా పొసిగేటువంటి అవకాశం లేదు. అయితే ఒక కోణంలో భవిష్యత్తులో మళ్ళీ మనకు అవకాశం రాదు, ఈయన మళ్ళీ కంటిన్యూ అయితే అన్నటువంటి కోణం వీళ్ళ ముగ్గురిని కలపాలి. రెండవది ఏంటంటే రిలీజియస్ ఆస్పెక్ట్స్లో బీజేపీని వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేయగలగాలి, టీడీపీను జనసేన. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వే ఆఫ్ థింకింగ్ అనుగుణంగా వీళ్ళిద్దరూ మౌళ్ళు కావాలి. ఇంకోటి చంద్రబాబు నాయుడు మైండ్ సెట్కి అనుగుణంగా వీళ్ళిద్దరూ ట్యూన్ కావాలి, ఇటు జనసేన అని భారతీయ జనతా పార్టీ. అది ప్రస్తుతం అయితే పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే అద్దం అతికి పోయింది. ఈ అతికి ముక్కలు పెట్టినా కూడా, ముక్కలన్నింటినీ అతికించినా కూడా అంతకుముందు అంత అందంగా కనిపించకపోవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.